బాలీవుడ్లో చాలా మంది హీరో హీరోయిన్స్ ఇష్టపడి పెళ్లి చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొందరు మధ్యలోనే విడిపోతే మరికొందరు అన్యోన్యంగా ఉంటూ స్పెషల్ సెలబ్రిటీ కపుల్స్ గా నిలుస్తున్నారు. వారిలో వరుణ్ సందేశ్, విదికా షేరు కూడా ఉన్నారు. 2016లో వచ్చిన పడ్డానండి ప్రేమలో మరి అనే సినిమా ద్వారా ఒకటైన వీరిద్దరూ పెళ్లి చేసుకుని కొంచెం సినీ కెరీర్ కు దూరంగానే ఉంటున్నారు. అప్పుడప్పుడు వరుణ్ సందేశ్ కనిపించినా అంతగా ఆకట్టుకోవడం లేదు. అయితే మళ్లీ చాలా రోజుల తర్వాత వరుణ్ తన శ్రీమతితోనే కలిసి మరో సినిమాలో నటించబోతున్నాడు. గత కొంతకాలంగా సరైన కథ కోసం వెతుకుతున్న వరుణ్ చాలా కథలను ఓకే చేశాడు. కొన్ని మధ్యలో ఆగిపోగా మరికొన్ని లాంచింగ్ దశలోనే ఆగిపోయాయని టాలీవుడ్ లో టాక్ బాగానే వినిపించింది. కానీ ఈసారి పక్కా ప్రణాళికతో నమ్మకమైన ప్రొడ్యూసర్తో చేతులు కలిపారు. శ్రీకృష్ణదేవరాయలు చరిత్ర నేపథ్యంలో తెరకెక్కే రాయలహారం అనే కథను ఓకే చేశాడు. ఈ సినిమాని సోషియో ఫ్యాంటసీ తరహాలో యువ దర్శకుడు కర్రీ బాలాజీ తెరకెక్కించనున్నాడు. వరుణ్ సందేశ్ వైఫ్ వెతికాతో పాటు కౌశిక్ బాబు, అలాగే బిందాస్ బ్యూటీ షీనా కూడా స్పెషల్ రోల్స్ లో కనిపించనున్నారు. శ్రీనివాస్ సంతోష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ ని త్వరలోనే రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.